ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇంధనం అవసరం లేని సోలార్ ఎయిర్ షిప్ గంటకు 83 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం. మీకిది సిగ్గుచేటు. కెనడా ప్రధాని ట్రూడోపై ఎలాన్ మాస్క్ మండిపాట. దేశవ్యాప్తంగా ఘనంగా గాంధీ జయంతి వేడుకలు. రాజ్ఘాట్లో మహాత్మునికి నివాళులర్పించిన రాష్ట్రపతి మోర్మ్ ప్రధాని మోదీ. జైల్లో చంద్రబాబు, ఢిల్లీలో లోకేష్. ప్రారంభమైన టీడీపీ నిరాహార దీక్ష. గాంధీజీ భావాలు ఎందరికో. తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆసియా క్రీడల్లో సత్తా చాటిన తెలంగాణ గురుకుల అథ్లెట్. హెప్టాథ్లాన్ లో అగసర నందినికి కాంస్యం. సొంత రికార్డునే బద్దలు కొట్టిన షారుఖ్. పతాన్ లైఫ్ టైం కలెక్షన్స్ ని దాటేసిన జవాన్. లక్షకు 48 లక్షల లాభం. ఏకంగా 5000% దూసుకెళ్లిన షేర్. ఎలాంటి ఇంధనం అవసరం లేకుండా సున్నా ఉద్గారాలతో పనిచేసే సోలార్ ఎయిర్ షిప్ ను తయారు చేశారు. ఇది భూమధ్యరేఖ చుట్టూ దాదాపు 40,000 కిలోమీటర్లు కేవలం 20 రోజుల్లో సున్నా ఉద్గారాలతో చుట్టేసి వస్తుంది. 495 అడుగుల పొడవు ఉన్న ఈ ఎయిర్ షిప్ ఉపరితలం మొత్తం సోలార్ ఫిల్మ్ తో కప్పి ఉంటుంది. సోలార్ ఫిల్మ్ ద్వారా సూర్యరశ్మిని స్వీకరించి ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ ద్వారా ఎయిర్ షిప్ నడుస్తుంది. అలాగే పగలు తయారు చేసిన అదనపు విద్యుత్ని హైడ్రోజన్ను మార్చడంతో రాత్రిపూట కూడా దీని పయనానికి ఎలాంటి ఆటంకం ఏర్పడదు. ముగ్గురు సిబ్బందితో నడిపే ఈ ఎయిర్ షిప్ గంటకు 83 కిలోమీటర్లు వేగంతో ప్రయాణించడమే కాక కార్గో విమానం కన్నా 8 నుంచి 10 రెట్లు సరుకును రవాణా చేయగలదు. ఓవైపు భారత్పై ఆరోపణలు, మరోవైపు నాజీ వ్యవహారంతో కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడోను వివాదాలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలో ఆయన తీసుకున్న మరో నిర్ణయం తీవ్ర విమర్శల పాలు చేస్తోంది. ఇటీవలే ట్రూడో ప్రభుత్వం ఆన్లైన్ సెన్సార్షిప్ నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తాజా నిబంధనల ప్రకారం ఆన్లైన్ స్ట్రీమింగ్ కంపెనీలు ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ విధానంపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రముఖ జర్నలిస్ట్ గ్లెన్ గ్రీన్వాల్డ్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ప్రపంచంలో అత్యంత అణచివేతతో కూడిన ఆన్లైన్ సెన్సార్షిప్ నిబంధనలు కెనడాలో ఉన్నాయి. పాడ్కాస్ట్లను అందించే ఆన్లైన్ స్ట్రీమింగ్ సంస్థలపై నియంత్రణ కోసం ట్రూడో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనల ప్రకారం ఆయా కంపెనీలు ప్రభుత్వం వద్ద అధికారికంగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అని గ్లెన్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్పై స్పేసెక్స్ అధినేత ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ స్పందించారు. ఈ మేరకు ట్రూడోపై విరుచుకుపడ్డారు. ట్రూడో వాక్ స్వాతంత్ర్యాన్ని అణచివేస్తున్నారంటూ మండిపడ్డారు. కెనడాలో వాక్ స్వేచ్ఛను అణచివేసేందుకు ట్రూడో ప్రయత్నిస్తున్నారు, సిగ్గుచేటు అని మస్క్ మండిపడ్డారు. జాతిపిత మహాత్మా గాంధీ 154వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్ఘాట్లో ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, రాజ్యసభలో విపక్ష నేత ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు జితేందర్ సింగ్, మీనాక్షి లేఖి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా మహాత్మా గాంధీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు.
అనంతరం సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే నేడు కంబాలపల్లి గడ్డిగూడెం బ్రాహ్మణపల్లి గ్రామాలలో సీసీ రోడ్లు గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్కు అనుకూలంగా నినాదాలు చేస్తూ ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ ప్రతి గ్రామాన్ని పట్టణాలను అభివృద్ధి చేసి దేశంలోనే నెంబర్ 1 గా తెలంగాణను నిలబెట్టే దిశగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేస్తుంటే ప్రతిపక్షాలు మాత్రం అవాకులు చెవాకులు పేల్చుతూ కేసీఆర్ చేసే అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నాయని అయినా ప్రజలు అంతా గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో వారు ఓటుతో ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగే సమాధానం చెప్తారని ప్రజలు అభివృద్ధిని చూసి ఓటు వేయండి అని అన్నారు. మనసారా కోరుకుంటూ మీ అందరూ ఇంత ఘనంగా స్వాగతం పలికిన మా అక్క చెల్లెలకు మా తల్లులకు మా అన్నలకు అందరికీ పేరు పూర్వక నమస్కారం సెలవు. థాంక్యూ సో మచ్. పిడికిలు బిగించి మా అక్క చెల్లెలు చేతులున్న మా అక్క చెల్లెలు అందరూ మా అన్నలు అందరూ ఓ రాకే డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ రోజుకో విధంగా నిరసనలు చెబుతోంది. అందులో భాగంగా ఈరోజు ఏపీ వ్యాప్తంగా నిరసన దీక్షలకు పార్టీ పిలుపునిచ్చింది. గాంధీ జయంతిని పురస్కరించుకొని సత్యమేవ జయతే పేరిట టీడీపీ నేతలు దీక్షలు చేయనున్నారు. రాజమండ్రి జైల్లోనే చంద్రబాబు నాయుడు నిరాహార దీక్ష చేయనుండగా రాజమండ్రిలోని టీడీపీ కార్యాలయం ఎదుట నారా భువనేశ్వరి దీక్ష చేస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న నారా లోకేష్ ఎంపీ కనకమేడల నివాసంలో దీక్ష చేయనున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు జరగనున్నాయి. అనంతరం సాయంత్రం 7 గంటలకు ప్రతి ఇంట్లో లైట్లన్నీ ఆపేసి ఇంటి ముందు కొవ్వొత్తులతో నిరసన తెలపాలని టీడీపీ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చింది. స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా స్వచ్ఛతా హి సేవా భారతదేశ ప్రభుత్వ ఆదేశాలు అనుసారం స్థానిక ఎల్ఐసి ఉద్యోగులు ఏజెంట్ మిత్రులు డెవలప్మెంట్ ఆఫీసర్లు అందరూ కలిసి పొన్నాడ గ్రామంలో గ్రామ పురవీధులను శ్రమదానం చేసి శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హెచ్ఎర్ల మండలం ఎంపీడీఓ శ్రీ రామ్మోహన్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఎంపీటీసీ స్పందన అధ్యక్షులు మొదలగు వారితో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని అనేక స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా కూడా గత దశాబ్ద కాలంగా మన దేశం యావత్తు కూడా ప్రతి కులానికి ఆత్మగౌరవ భవన నిర్మాణాలకు భూములను కేటాయిస్తూ వాటి నిర్మాణాలకు సహకరిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు మంత్రి మల్లారెడ్డి. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవానికి మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మేడిపల్లిలో విశ్వకర్మలకు సంబంధించిన స్థలంలో తన సొంత డబ్బులతో నిర్మించే భవన నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్లు జక్కా వెంకటరెడ్డి బుచ్చిరెడ్డి విశ్వకర్మ సంఘ నాయకులు పాల్గొన్నారు. 75 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో విశ్వకర్మలను ఎవరూ పట్టించుకోలేదని కేవలం ఓట్లు మాత్రమే వాడుకున్నారని కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ మొట్టమొదటి శాసనసభ స్పీకర్ విశ్వకర్మలకు చెందిన మధుసూదనాచారిని నియమించారని మంత్రి తెలిపారు. విశ్వకర్మ మహాయజ్ఞం ఇక్కడ జరిగింది. మా బిరుదాజుగూడ కార్పొరేషన్లో ఇక్కడ పెద్ద ఎత్తున శ్రీ గోవింద వాంజ సమేత పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి దేవాలయం కూడా ఇక్కడ ఉంది. ఆ దేవాలయం సందర్భంగా విశ్వకర్మ వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులతో వచ్చి పెద్ద ఎత్తున మా గణేశ్ సార్ కానీ పాండురంగం కానీ వాళ్ళంతా వెంకటేష్ కానీ సర్వేశ్వర్ కానీ
వాళ్ళందరూ చారీలంతా పెద్ద కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ యాగంలో కూర్చొని గణేష్ లక్ష్మీనారాయణ గాని కూర్చొని పెద్ద యాగం చేసిండ్రు. దానికి మమ్మల్ని ఆహ్వానించారు. వచ్చినందుకు చాలా సంతోషం అనిపించింది. ఏది ఏమైనా నా వంతుకు కూడా వాళ్ళు ఒక రూమ్ కావాలని అడిగారు ఇక్కడ గుడి వెనుక. నా వంతు నా సొంత డబ్బులతో నా గుడి కూడా కట్టిస్తానని చెప్పి పాలకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిమ్మక జయకృష్ణ గారి, పాలకొండ నియోజకవర్గ అబ్జర్వర్ కలమటి సాగర్ గారు ఆధ్వర్యంలో సీతంపేట మండల కేంద్రంలో చంద్రబాబుకు తోడుగా మేము సైతం కార్యక్రమంలో భాగంగా రీలే నిరాహార దీక్షలు అనంతరం కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా జయకృష్ణ గారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్న జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీసులను సొంత పార్టీ కార్యకర్తల్లా వాడుకుంటూ ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు నమోదు చేస్తూ వికృతానందం పొందుతున్న జగన్మోహన్ రెడ్డి శాడిజాన్ని ప్రపంచమంతా గమనిస్తోందని పాలకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిమ్మక జయకృష్ణ తెలిపారు. అలాగే తల్లిని చెల్లిని మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తరిమినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజలకి ఏమి చేస్తారని ఈ సభ ద్వారా నేను అడుగుతా ఉన్నాను. నువ్వు తల్లిని చెల్లిని వెళ్లగొట్టావు, సొంత బాబాయిని మరి అవినాష్ రెడ్డి వీళ్ళ ద్వారా చంపించావు, మరి దీనికి ప్రజలకు నువ్వేం సమాధానం చెప్తావు? ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నీ యొక్క చిట్ట బోలిడి ఉంది. ఈ విధంగా రాష్ట్రంలో అరాచక పాలన ఈరోజు నువ్వు కొనసాగిస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని అద్భుతంగా పాలించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన పైన లేనిపోని ఆరోపణలు చేస్తూ ఆయన ఏదో అక్రమాలు చేశారని, ఎక్కడో ఆయన ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ అయిపోయాయని ఆరోపణలు చేస్తూ ఈ ప్రభుత్వం ఆయన పైన పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్య శిక్షణ నైపుణ్యాలు ఏవైతే ప్రతి గిరిజనుడు కూడా ఈరోజు మీరు ఆలోచించుకుంటే గాంధీజీ ఆలోచనలు భావాలు సిద్ధాంతాలు ఎందరికో స్ఫూర్తి అని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఖమ్మంలోని పొంగులేటి క్యాంపు కార్యాలయంలో వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ తన సిద్ధాంత బలంతో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఓడించి దేశానికి స్వాతంత్ర్యాన్ని తెచ్చారని అన్నారు. ఆయన పోరాట పంద వినూత్నమైనదని కొనియాడారు. అహింస అనే ఆయుధంతో సహాయ నిరాకరణ సత్యాగ్రహం వంటి పోరాట రూపాలతో ఆయన యుద్ధం చేశారని అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఆయన ఆశయాలు సిద్ధాంతాలను మరోసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. అనంతరం తల్లాడ మండలంలో విస్తృతంగా పర్యటించారు. పలు గ్రామాలలో అభిమానులను కలిసి భరోసా కల్పించారు. అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తలు పొంగులేటికి ఘన స్వాగతం పలికారు. మహాత్మా గాంధీ గారి 154వ జయంతిని భారతదేశ ప్రజలే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా మహాత్మా గాంధీ గారి జయంతిని జరుపుకోవటం భారత పౌరులుగా మనందరికీ కూడా గర్వించుకోదగ్గ విషయం. ఎందుకంటే ఏదన్నా సాధించుకోవాలి అంటే, ఏదన్నా సంపాదించాలి అంటే అన్నా ఎవరన్నా మాట్లాడేది, ఏదన్నా సాధించుకోవాలన్నా ఏదైనా సంపాదించుకోవాలన్నా ఏదైనా కావాలి అన్నా పోరాటం చేయాలి, కత్తులు దువ్వుకోవాలి. భద్రాచలం వీఐపీ బందోబస్తు విధుల్లో భాగంగా శనివారం దురదృష్టవశాత్తు కాలువలో జారిపడి మృతి చెందిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ శ్రీదేవి ఇంటికి వెళ్లి శ్రీదేవి భౌతిక కాయానికి జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ జీ సతీమణి ప్రీతి నివాళులర్పించారు. అనంతరం ఓఎస్డి టి సాయి మనోహర్, కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్తో పాటు జిల్లా పోలీసు యంత్రాంగంతో పాటు పలువురు రాజకీయ నాయకులు నివాళులర్పించారు. శ్రీదేవి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్, భర్త రామారావు జిల్లా ఎస్పీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు.
వీరికి ఒక కుమారుడు ఒక కుమార్తె. దురదృష్టవశాత్తు జరిగిన ఈ ఘటనకు జిల్లా ఎస్పీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తక్షణ సహాయం కింద జిల్లా ఎస్పీ వినీత్ వ్యక్తిగతంగా 1 లక్ష రూపాయల నగదును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. పోలీస్ అధికారుల అసోసియేషన్ తరపున 20,000 దాన సంస్కారాల నిమిత్తం అందించారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. విశాఖ జిల్లా పద్మనాభం పోలీసుల దారుణ అరాచకం ఆగని పద్మనాభం. పోలీసుల దారుణాలు నిత్యం ఏదో ఘటనతో వేదికగా నిలుస్తున్న పద్మనాభం పోలీస్ స్టేషన్ కోడి దొంగతనం కేసులో దళిత యువకుడును చితకబాదిన పోలీసులు. దళిత యువకుడుపై పద్మనాభం క్రైమ్ పోలీసులు థర్డ్ డిగ్రీలో బందార్పు పాపు యువకుడికి కాళ్ళు విరిచేసిన పోలీసులు. పోలీసుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం. మద్యం మత్తులో విరుచుకుపడ్డ ఇద్దరు పోలీసులు బాధితుడును విజయనగరం మహారాజా హాస్పిటల్కి తరలింపు. దర్యాప్తునకు రంగంలోకి దిగిన పోలీసులు తెలంగాణ క్రీడా చరిత్రలో నవశకానికి నాంది పలుకుతూ ఆసియా క్రీడల్లో గురుకుల అథ్లెట్ అగసరా నందిని కంచు మూత మోగించింది. కాళ్లకు చెప్పులు కూడా లేని కటిక పేదరికాన్ని అనుభవించిన అమ్మాయి నేడు ఏషియన్ గేమ్స్లో త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించింది. అథ్లెట్స్లోనే అత్యంత కష్టమైన హెప్టాథ్లాన్లో కాంస్య పతకం నెగ్గి తెలంగాణతో పాటు దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసింది. 3 నెలల రెపరెపల ముందు ఏ సంతోషమైనా చిన్నదే అని చెప్పి చైనాలో అడుగుపెట్టిన నందిని కాంస్యంతో తన మాట నిలబెట్టుకుంది. తెలంగాణ తారలు తళుక్కుమన్న వేళ ఆసియా క్రీడల చరిత్రలో భారత్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. పోటీల 8వ రోజు ఏకంగా 15 పతకాలతో దుమ్మురేపింది. ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ కాంస్య పతకంతో మెరవగా హైదరాబాదీ షూటర్ కైనన్ చెనాయి డబుల్ ధమాకా మోగించాడు. 300 మీటర్ల స్టిప్పుల్ చేజ్లో అవినాష్ స్వర్ణ కాంతులు విరజిమ్మితే షార్ట్ పుట్ బాహుబలి తజీందర్ వరుసగా 2వ సారి పసిడి పథకం పట్టేశాడు. పురుషుల షూటింగ్ ట్రాప్ ఈవెంట్లో బంగారు పథకం ఖాతాలో చేరగా గోల్ఫ్లో అదితి రజతం కైవసం చేసుకుంది. మహిళల పురుషుల 1500 మీటర్ల పరుగులో వరుసగా హార్మిలాన్ అజయ్ వెండి పథకాలు చేజిక్కించుకోగా తెలుగమ్మాయి జ్యోతి 100 మీటర్ల హార్డిల్స్లో సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. ఫలితంగా 8వ రోజు భారత పతకాల సంఖ్య హాఫ్ సెంచరీ దాటింది. చాయ్వాలా కూతురు నందిని ఆసియా గేమ్స్లో 3 నెలల జెండాను రెపరెపలాడించింది. చెక్కు చెదరని పట్టుదలతో 7 పోటీల్లో అసమాన ప్రదర్శన కనబరిచి కాంస్యాన్ని ముద్దాడింది. ఆదివారం జరిగిన హెప్టాథ్లాన్ ఫైనల్లో 5712 పాయింట్లతో నందిని 3వ స్థానంలో నిలిచింది. తద్వారా తెలంగాణ నుంచి అథ్లెటిక్స్లో పతకం గెలిచిన దేశ రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింపజేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో అథ్లెటిక్స్లో రాటుదేలిన నందిని మరోసారి ఛాంపియన్ అనిపించుకుంది. నందిని ప్రస్తుతం సంగారెడ్డి గురుకుల కళాశాలలో బీబీఏ 2వ ఏడాది చదువుతోంది. ఆదివారం పోటీలు ముగిసేసరికి భారత్ 53 పతకాలతో పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. దాదాపు 7 ఏళ్లుగా హిట్స్ లేవు. సినిమాలకు గ్యాప్ ఇచ్చి 5 ఏళ్లు అయింది. 2023 ముందు షారుఖ్ ఖాన్ పరిస్థితి ఇది. బాలీవుడ్ బాద్షా పని అయిపోయిందన్నారు, కానీ షారుఖ్ గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు. 2023లో ఒక సినిమాతోనే భారీ హిట్ కొట్టి బాలీవుడ్లో ఏ సినిమాలు సెట్ చేయలేని సరికొత్త రికార్డులు సెట్ చేశాడు అనుకుంటే మళ్ళీ ఇంకో సినిమాతో వచ్చి తన సినిమా రికార్డులని తానే బద్దలు కొట్టి మరోసారి బాలీవుడ్గా బాద్షా అని ప్రూవ్ చేసుకున్నాడు షారుఖ్.
చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్ లో ఇండియన్ ప్లేయర్స్ హవా కొనసాగుతోంది. గేమ్స్ ప్రారంభం నుండే సత్తా చాటుతున్న మన ప్లేయర్స్ వరుస పతకాలతో రికార్డు మోతమోగిస్తున్నారు. ఇప్పటికే 13 గోల్డ్ మెడల్స్ సాధించి మొత్తం 54 పతకాలతో ఇండియా 4వ ప్లేస్ లో కొనసాగుతోంది. కాగా ఒక్కో రోజు 15 పతకాలు రావటం ఆసియా గేమ్స్ చరిత్రలోనే రికార్డ్ అని సీనియర్ ప్లేయర్ చెప్తున్నారు. ఇక స్టీఫుల్ చేజ్ లో అవినాష్ ముకుంద్ సాబ్లే షాట్ పుటర్ తజీందర్ పాల్ సింగ్ గోల్డ్ మెడల్స్ కైవసం చేసుకోగా హైదరాబాద్ కు చెందిన షూటర్ కైనన్ మెన్స్ టాప్ టీమ్ లో మరో గోల్డ్ మెడల్ సాధించారు. స్టాక్ మార్కెట్ లో దీర్ఘకాలం పాటు స్టాక్స్ హోల్డ్ చేసే వారికి లాభాలు ఏ స్థాయిలో వస్తాయో వేరే చెప్పాల్సిన పని లేదు. దీర్ఘకాలంలో డివిడెండ్లు, బోనస్ షేర్లు, షేర్ల బైబ్యాక్ వంటి వాటితో అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. అందుకే నిపుణులు కూడా దీనికే ఓటేస్తుంటారు. ఇక సరైన స్టాక్ ఎంచుకోవటం మన చేతుల్లోనే ఉంటుంది. అప్పుడు ఒక్కసారి పెట్టుబడి పెట్టి ఎదురు చూస్తే లాభాలు వాటంతటవే వస్తాయి. షేర్ అసలు విలువకు ఎన్ని రెట్లు పెరిగితే దానిని మల్టీ బ్యాగర్ స్టాక్ అంటారు. అలాంటి మల్టీ బ్యాగర్ స్టాక్ ఒకటి ఇప్పుడు ఇన్వెస్టర్లకు కాసుల పంట పండించింది. 10,000 పెట్టుబడిని ఏకంగా 4.8 లక్షలు చేసింది. దీని గురించి ఇప్పుడు చూద్దాం. అదే అవంతి ఫీడ్స్ లిమిటెడ్. గత 10 ఏళ్ల కాలంలో ఈ స్టాక్ ఏకంగా 48% పైగా పెరిగింది. ఈ స్టాక్లో 10 సంవత్సరాల కిందట 10,000 పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పుడు 5 లక్షలు వచ్చాయని ఈటీ రిపోర్ట్లో వెల్లడించింది. అదే సమయంలో 100,000 పెట్టుబడి పెడితే వారికి 48 లక్షలు సంపద అయ్యింది. అవంతి ఫీడ్స్ అనేది ఆక్వా ఫీడ్స్ తయారీదారుగా ఎగుమతిదారుగా ఉంది. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా నడుస్తున్న ఈ కంపెనీ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంధనం అవసరం లేని సోలార్ ఎయిర్ షిప్ గంటకు 83 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం. మీకిది సిగ్గుచేటు. కెనడా ప్రధాని ట్రూడోపై ఎలాన్ మాస్క్ మండిపాటు. దేశవ్యాప్తంగా ఘనంగా గాంధీ జయంతి వేడుకలు. రాజ్ఘాట్లో మహాత్మునికి నివాళులర్పించిన రాష్ట్రపతి ప్రధాని మోదీ. జైల్లో చంద్రబాబు, ఢిల్లీలో లోకేష్. ప్రారంభమైన టీడీపీ నిరాహార దీక్ష. గాంధీజీ భావాలు ఎందరికో. తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆసియా క్రీడల్లో సత్తా చాటిన తెలంగాణ గురుకుల అథ్లెట్ హెప్టాథ్లాన్ లో అగసర నందినికి కాంస్యం. సొంత రికార్డునే బద్దలు కొట్టిన షారుఖ్. పతాన్ లైఫ్ టైం కలెక్షన్స్ ని దాటేసిన జవాన్. లక్షకు 48 లక్షల లాభం. ఏకంగా 5,000% దూసుకెళ్లిన షేర్. ఇక ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.